కన్నుని యొక్క అసలైన హృదయావిష్కరణం జరుగుతుంది హృదయగతమైన అభిప్రాయాలు వేరు జీవితంలో ఉండే అవసరాలు వేరు ఇవి చాలామంది విషయంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి ఒక మాట పైకి రాగానే ఇక ఆయన నిశ్చితంగా లోపల ఉండే అభిప్రాయం అని అనుకోకూడదు ఏ పరిస్థితుల వల్ల ఆయన మాట మాట్లాడుతున్నాడు అసలు ఆయన ఏమిటో కొంచెం ఆలోచించాలి మనకు అవకాశం ఉన్నంతవరకు మన ఆలోచన అనుమతి అనుమతించినంతవరకు మన ఆలోచన అనుమతించినంతవరకు అంతవరకే నాకంతకే నీ మాట అనగానే రెచ్చిపోకూడదు ఒక్కోసారి చాలామంది మంచివాళ్ళు హృదయాల్లో చాలా గొప్ప అభిప్రాయాలు ఉండి కూడా చెప్పలేక తప్పనిసరి ఏవో చెబుతారు కాసేపు చర్దుకుపోదామని ఎందుకు వచ్చిన కూడా అని లేదు వ్యక్తిగతమైన అంకిత భావాలు కొన్ని ఉంటాయి వాటిని కాదని అనలేరు వాళ్ళు ఇలాగా మనం మనుషుల్ని తీర్మానం చేసుకోవాలి తప్ప ప్రధానమంత్రి అవినీతి పరుడు రాష్ట్రపతి అవినీతి పరుడు లాలూ ప్రసాద్ ములాయం సింగ్ ఉండే పార్లమెంట్లో మేము అడుగు పెట్టమని అన్నా హజారే పార్టీ వాళ్ళు మాట్లాడితే వాళ్ళ నిరాహార దీక్ష కూడా ఎవడో అడుగు పెట్టలేదు మూసేసారు కంపెనీ ఎందుకు జరుగుతున్నాయి మహానుభావులకు కూడా ఈ అవమానాలు గమనించండి మీరు రిచిపోయి మాట్లాడేవాడు పక్కన తయారయ్యారు ఆ ముఠా ఎప్పుడు ఈ ముఠాతోనే ప్రమాదం ఒక హజారే గారితో ఒక రామ్ గారితో ఏమీ ఇబ్బంది లేదు వాళ్ళు స్వచ్ఛమైన మనుషులు పక్కన చేరతారు నలుగురు ఐదుగురుకి వీళ్ళే మొత్తం చతుర్వర్ణాలు మూడు రంగుల జెండా అన్నట్టుగా మాట్లాడిస్తూ ఉంటారు వీళ్ళ అభిప్రాయాలన్నీ ఆయన చేత బలవంతంగా చేస్తారు గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆ విషయాలు ఆయన ఈ ముఠాన్ని పక్కన చేరనివ్వలేదు అసలు వీళ్ళలో కూడా ఆయన తేడా ఆయన నిరాహార దీక్ష చేసి నువ్వు నా దారికి వచ్చేవరకు నేను ఆయన చచ్చినట్టు పడున్నారు గాంధీ గారి దగ్గర అందుకే ఆయన కాంగ్రెస్ పార్టీ పెట్టి కాంగ్రెస్ ద్వారా ఆయన ప్రధాన అవుదామని రాష్ట్రపతి అవుదామని ప్రయత్నం చేయాలి అసలు పార్టీని మీరు ఉద్యమంతో కాంగ్రెస్ ఆపేయడం పార్టీగా పేరు పెట్టకండి అన్నాడు కాదని పెట్టారు ఏమవుతుందో మనం చూస్తున్నాం కానీ గాంధీ స్వచ్ఛమైన నాయకుడిగా మిగిలిపెడు ఇవాడు ఆ స్వచ్ఛమైన నాయకత్వం కూడా మిగిలేలా లేదు పరిస్థితి పక్క వాళ్ళు జరగొట్టేస్తుంది ఎంత లోకంలో ఎప్పుడు సర్దుకోవాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి కనీసం ఉన్న పరిస్థితి కంటే మంచి చట్టం వస్తే చాలు దాని నుంచి తర్వాత ఇంకొంచెం మంచి చట్టం ఆలోచిద్దాం ఒక్కసారి మనం అనుకున్నవన్నీ జరిగిపోవాలి నల్లధనం అంతా స్విష్ బ్యాంక్ నుంచి వచ్చేసేసి శ్రీకాకుళంలో ఉండాలి జరిగే పని అది ఈ మొండితనాలు ఏమవుతాయంటే చివరికి నిర్వీర్యం నిస్తేజం అవుతాయి ఉన్న దాని మీద మెరుగైతే సాల్వ్ ఇంకాస్త మెరుగు ఇంకా ఆస్త మెరుగు ఇంకాస్త మెరుగు ఏ వ్యవస్థ అయినా మెరుగు చేసేటప్పుడు క్రమంగా అవుతుంది క్షీణించేటప్పుడు కాస్త శీఘ్రంగా అవుతుంది సహజం అది పడేవాడు తొందరగా పడతాడు ఎక్కేవాడు నెమ్మదిగా ఎక్కాలి